నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రేవంత్ రెడ్డి అలాగే డికే శివకుమార్ గారు ఇద్దరూ కలిసి ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరి స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటువంటి మలుపులు తిరగబోతున్నాయి, ఎంసెల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లోకి డికే శివకుమార్ అలాగే రేవంత్ రెడ్డి ఎంట్రీ అవ్వబోతున్నారు అంటున్నారు. ఏ ప్లాన్తో వీళ్ళు వెళ్తున్నారు? వీళ్ళు వెళ్ళిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఏమన్నా మలుపులు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విపక్షాలు ఎవరైనా సరే టార్గెట్ ఎవరిని చేస్తారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీని, అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజల మధ్యకు వెళ్తాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల బాధ్యతలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆమె మాట్లాడుతూ ఉన్నారు. వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు, ఇప్పటికే నమ్మి మోసపోయారు అని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2-3 సభల్లో కూడా ఆవిడ తనదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు, ఆయన ఒక మోసకారి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెల్లెలకే న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి దిశా యాప్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అనేటువంటి ప్రశ్న సూటిగా శర్మిల ప్రశ్నిస్తూ ఉంది, సూటిగా వేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి సందర్భంలో కొంత శర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతం అయింది, 15% ఓట్ బ్యాంకు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్య ఠాకూర్ పెట్టుకున్నారు. సో ఆ క్రమంలో ఎలాంటి అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అనేది ఏ పార్టీ అయినా ఖచ్చితంగా అనుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏ అంశాల మీద దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆకర్షించబడతారు అనే దాని మీద ఆలోచించి 2 అంశాలను ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఒకటి అమరావతి రాజధాని, రాజధాని అమరావతిలో ఉండాలి అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నాయి ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలు రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంది. ఇంకొక వైపు ఏంటంటే, మరొక అంశం ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనేటువంటి నినాదం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అన్ని సహాయ సహకారాలు, అండదండలు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేపట్టాలి, ఒక సభ నిర్వహించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు, ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. 7వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ అక్కడ పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. శర్మిల పిసిసి అధ్యక్షురాలైన తర్వాత మొట్టమొదట రేవంత్ రెడ్డి, శర్మిల ఒకే వేదిక మీద ఆంధ్రప్రదేశ్లో కనిపించేటువంటి సభ అది. 7వ తారీఖున అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పెద్ద సభ పెట్టబోతున్నారు. ఆ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే దానికి వ్యతిరేకంగా ఒక నినాదం చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుందంటే, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని, పబ్లిక్ సెక్టార్ సెక్టర్ కంపెనీల ఆస్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ పబ్లిక్ సెక్టార్స్ కంపెనీలు కానీ, పబ్లిక్ సెక్టర్ ఆస్తులను కానీ అమ్మేస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి షేర్స్ని ప్రైవేటుకి దారాదత్తం చేస్తున్నారు అనేది మొదటి నుంచి పార్లమెంటు వేదిక, పార్లమెంటు బయట రాహుల్ గాంధీ వినిపిస్తున్నారు. ఆ పబ్లిక్ సెక్టార్ దాంట్లో ఉన్నటువంటిది ఫస్ట్ బాగా పేరున్నటువంటి కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూముల అమ్మకానికి ఇప్పటికే ఆల్రెడీ దాదాపుగా అన్ని రకాల ఫైల్స్ మూవ్ అయిపోయాయి. ఇక మిగిలింది వేలమేటివే లేదా అప్పచెప్పడం, ఇదే మిగిలింది. సో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి దాదాపుగా అన్ని రకాలుగా విధానపరమైన నిర్ణయాలు కానీ, పరిపాలనా నిర్ణయాలు కానీ జరిగిపోయాయి. సో ఈ స్టేజ్లో దాన్ని ఆపాలి అని అంటే కనుక ఉద్యమించాలి, ఉద్యమమే సరైనటువంటి మార్గం. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి కార్మికులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, దాన్ని ఆపేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఆయన ఏం చెప్తున్నారు, ఒకవేళ వేలం వేస్తే కనుక దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి ఆ టెండర్ కూడా మనం కూడా వేద్దాం, మనం దాన్ని పాడుకుందాం అని చెప్పి అంటున్నారు తప్పితే
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనే దాన్ని అడ్డుకున్నాము, మనము అడ్డుకోవాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించవచ్చు, కానీ పంపించలా. ఆయన ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అది వేలం వేస్తారు, వేలం వేసినప్పుడు టెండర్ వేద్దాం మనం కూడా అని చెప్పి చెబుతున్నారు. తప్పితే అడుగునేటువంటి ప్రయత్నం చేయాలి అధికారంలో ఉండి కూడా. అదేమో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక సెంటిమెంటు, ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఏ విధంగా ఉందో విశాఖ హక్కు సెంటిమెంట్ కూడా అంతకన్నా బలమైనటువంటి సెంటిమెంట్ అది. అలాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెడుతున్నారంటే దాన్ని అడ్డుకునేదానికి ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. తెలుగుదేశం పార్టీ ముందుకు రావట్లేదు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావట్లేదు. బీజేపీ ఏమో అమ్మడానికి సిద్ధమైంది. బీజేపీతో కలిసి నడవడానికి పరోక్షంగా కొంతమంది, ప్రత్యక్షంగా కొంతమంది సిద్ధం అవుతుంది ఆ పార్టీలు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి విశాఖ స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు, ఆంధ్రుల హక్కు, దాన్ని నిలబెడతామని చెప్పి ఒక నినాదాన్ని ఇప్పుడు షర్మిల అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని 7వ తారీఖు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత 10వ తారీఖు 10 లేదా 12వ తారీఖుల్లో టెంటేటివ్గా 10, 12 అనుకుంటున్నారు. సో ఆ తేదీల్లో అమరావతిలో ఒక సభ పెట్టబోతున్నారు. అమరావతిలో ఒక సభ పెట్టి అమరావతిలో ఉండేటువంటి రైతులకు ఏ విధంగా అన్యాయం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్నారు, ఈ అంశాల మీద సభ పెట్టి ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మరొక సభను అమరావతిలో పెడుతుంది, 2వ సభను, ఎన్నికల సభ అనుకోవాలి. సో ఆ సభ వేదికగా చేసుకుని అమరావతి రాజధానిని మేము నిర్మిస్తాము, రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కనుక అమరావతి రాజధాని నిర్మించి తీరుతాము విభజన చట్టంలో ఉన్నదాని ప్రకారం అని చెప్పి ఒక హామీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆ వేదిక మీదకి కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమార్ రాబోతున్నారు. శివకుమార్ అలాగే శర్మిల ఇద్దరు కలిసి అక్కడి నుంచి అమరావతి రాజధాని నినాదాన్ని ఇవ్వబోతున్నారు. సో ఇలా రాబోయేటువంటి ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మళ్ళీ ఆదరించేటువంటి పరిస్థితికి తీసుకురావాలి అనేది శర్మిల కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు కానీ, లేదా కేంద్రంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ కానీ, లేదంటే ప్రియాంక గాంధీని, వీళ్ళందరినీ కూడా సభలకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఆయన ఉండకూడదు. ప్లస్ విభజన చట్టంలో ఆ రోజున UPA 2 ప్రభుత్వం ఏదైతే పొందవచ్చిందో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. అవన్నీ కూడా నెరవేరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఉన్న అంశాల మీద పోరాటానికి సిద్ధమవుతుంది. అదే విషయాన్ని అటు వైజాగ్ ఇటు అమరావతి సభల్లో చెప్పడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే తిరుపతిలో సభ పెట్టారు, తిరుపతి సభ సక్సెస్ ఆ పార్టీ ఏదైతే అనుకుందో ఆ స్థాయిలో జరిగింది. సో కాబట్టి తిరుపతి సభ అయిన తర్వాత ఇప్పుడు వైజాగ్ తర్వాత అమరావతి సభలు పెట్టి ఒక నినాదాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి యొక్క కోటలో, తాడేపల్లి కోటలో కొంత అలజడి అయితే మొదలైంది. ఎందుకు అలజడి మొదలైంది? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ అటు రేవంత్ రెడ్డి, ఇటు డికే శివకుమార్ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుసుకుందామని చెప్పి పరిస్థితికి రాజకీయంగా వాళ్ళు రంగంలో దిగబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. సో వాళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, సో 7th విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో ఒకటే స్టేజ్ పైన వైఎస్ఆర్ శర్మిల, రేవంత్ రెడ్డి అండ్ డికే శివకుమార్ కూడా కనిపించబోతున్నారు. మరి ఇది ఈ లెక్కడితోనే మొదటిది ఆఖరిది అవుతుందా, లేకపోతే ఫర్దర్గా ఎన్నికల నేపథ్యంలో చాలా బహిరంగ సభలకి వీళ్ళందరూ కూడా హాజరవుతారని చూద్దామండి.